అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామంలో ఈ క్రాప్ బుకింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ వ్యవసాయ శాఖ సహాయకులు ఈరన్న మాట్లాడుతూ ఈ క్రాప్ బుకింగ్ రైతులకు చాలా ఉపయోగపడుతుందని అన్నారు. నేను బేలోడు గ్రామ వ్యవసాయ సహాయకులుగా పనిచేస్తున్నాను గుమ్మగట్ట మండలం అనంతపురం జిల్లాలో. ప్రస్తుతం వ్యవసాయ శాఖ తరఫున మన ప్రభుత్వం చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమంలో ఈ క్రాప్ బుకింగ్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. దీనివల్ల మా రైతులకు కలిగే ప్రయోజనం ఎలా చేస్తారు అనే ఒక విధంగా చూసుకున్నట్లయితే, ఈ క్రాప్ బుకింగ్ అనేది ముందుగా రైతు తన వివరాలను గ్రామ వ్యవసాయ సహాయకుని వద్ద ఆర్బీకేలలో నమోదు చేసుకోవాలను. తర్వాత గ్రామ సంబంధిత విఆర్ఓ, గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ సర్వేయర్, జాయింట్ అజమాయిషితో ఈ క్రాప్ బుకింగ్ అనేది ట్యాబ్లలో నమోదు చేయడం జరుగుతుంది. రైతులు ఆర్బీకేలో వివరాలను గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద నమోదు చేసుకున్న తర్వాత పొలం నందు ఈ క్రాప్ బుకింగ్ చేయనప్పుడు రైతులు సంబంధిత గ్రామ విఆర్ఓకు, గ్రామ వ్యవసాయ సహాయకులకు మరియు సర్వేయర్కు సహకరించి నమోదు చేసుకోవాలను. రైతులకు దీనివల్ల లాభం ఏంటంటే, రైతు తన పొలంలో సీజన్ల వారీగా అంటే ఖరీఫ్, రబీ మరియు వేసవి సీజన్లో సాగు చేసే పంటలను ట్యాబ్లలో ఈ క్రాప్ బుకింగ్ చేపించుకోవడం ద్వారా తాను పొందేటువంటి అంటే వ్యవసాయ శాఖ తరఫున కానివ్వండి, ప్రభుత్వం చేపట్టే వివిధ పథకాలు కానివ్వండి, పారదర్శకంగా తాను లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న 0% వడ్డీ రుణాలు, అదేవిధంగా రైతు భరోసా, అదేవిధంగా పాస్.